అండి, ఈరోజు మనము ఇది వరకు నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా పులిసిన మజ్జిగ ఎలా స్ప్రే చేయాలో చూపిస్తాను, ఒకటి రెండు వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా మీకు. అయితే అది ఈరోజు మనం తెలుసుకుందాం ఎలా స్ప్రే చేయాలనేది, మజ్జిగ ఎలా స్ప్రే చేయాలనేది, అది స్ప్రేయర్తో ఎలా స్ప్రే చేయాలనేది. అయితే కొంచెం బాగా గ్యాప్ వచ్చిందండి వీడియోస్ పెట్టడానికి. అందరు అడుగుతున్నారు లత గారు ఏంటండి అప్డేట్స్ లేవు, వీడియో అప్డేట్స్ లేవు అని చెప్పి. అయితే సగం సీడ్స్ గివ్ అవే పెట్టాం కదండి మనము. అయితే గివ్ అవే పెట్టినప్పుడు ఏమైందంటే సీడ్స్ సగం ప్యాక్ చేశాము. సగం ప్యాక్ చేసిన తర్వాత అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చింది, ఒక 4-5 రోజులు ఊరెళ్ళాము. తర్వాత ఈ వచ్చిన తర్వాత మళ్ళీ సీడ్స్ బిజీ ఉండి, తర్వాత వర్షాలు అనుకోండి, మనకు కొంచెం వెదర్ సపోర్ట్ చేయలేదు వీడియోస్ కోసము. సో ఆ బిజీలో ఉండి వీడియోస్ తీయలేకపోయాను. అయితే పులిసిన మజ్జిగ స్ప్రే ఎలా చేయాలనేది స్ప్రేయర్తో చూద్దామండి. నేను లత, వెల్కమ్ టు లతాస్ టెర్రస్ గార్డెన్. పులిసిన మజ్జిగ నేను ఏం చేసి, ఇప్పుడు వర్షాకాలం కదండి, అయితే వర్షాకాలం కాబట్టి కొంచెం పులవటానికి టైమే తీసుకుందండి. 15 డేస్ దాకా, 10 to 12-15 డేస్ మధ్యలో పులిసింది. బాగా పులవాలంటే, అంటే ఎండలు లేవు కదండి పులవటానికి, ఎక్కువ ఎండలు లేవు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంది మజ్జిగ పులవటానికని. అయితే బాగా పులిసిందండి, చాలా బాగా పులిసింది మజ్జిగ. మీకు చూడండి, చూపిస్తాను ఎంత బాగా పులిసిందనేది. అయితే మనము పెరుగుని డైరెక్ట్గా పులవబెట్టకుండా పెరుగులో కొంచెం వాటర్ కలిపి దాన్ని పులవబెట్టాలన్నమాట. అయితే ఇట్లా పులవబెట్టినప్పుడు ఏం చేయాలంటే, దీంట్లో కాపర్ మెటల్ అది ఏదన్నా వస్తువు, కాపర్ వస్తువు ఏదన్నా వేస్తే మనకు కాపర్ డెఫిషియన్సీ అనేది కూడా మొక్కల్లో ఏదన్నా ఉంటే మనకు అది సఫిషియెంట్గా మొక్కకు అందుతుంది. అయితే నేను ఎప్పుడైనా వేస్తాను కానీ ఈసారి వేయలేదు నేను. అయితే చూడండి, దీన్ని ఏం చేద్దామంటే మనము ఒక లీటర్కి ఒక స్పూన్ చొప్పున పసుపు వేసుకుందాం. పసుపు నాది, పసుపు కూడా ఆర్గానికేనండి, అంటే ఇంట్లో చేసిన పసుపే ఇది. ఒక స్పూన్ పసుపు, లీటర్కి స్పూన్ పసుపు. తర్వాత ఇంగువ చూడండి, ఇంగువ మామూలుగా ఇండ్లల్లో మనం పులిహోరల్లోకి కూరల్లోకి వాడతాం కదండి, కొన్ని కూరల్లోకి ఇంగువ. అయితే ఇంగువ ఒక స్పూను లీటర్కి, లీటర్ మజ్జిగకి అలా మనము కలుపుకోవాలండి. ఇదిగోండి ఒక స్పూను ఇంగువ. అయితే ఇప్పుడు నేను లీటర్కి కలిపాను, ఒక స్పూన్ ఇంగువ ఒక స్పూన్ పసుపు అనేది లీటర్ మజ్జిగకు కలిపాను. ఇది ఇంగువ అనేది ఇలా ముద్దలుగా లేకుండా ఇలా మొత్తం ఇలా కరిగేదాకా ఇలా చేయాలండి, మొత్తం నలిపేయాలి మజ్జిగలో బాగా కలిసేదాకా. అయితే మనకు మజ్జిగలో కొన్ని ఇలాంటి నలకలు ఉంటాయి కదండి, అది స్ప్రే చేసేటప్పుడు మనకు స్ప్రేయర్కి అడ్డొస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్తో మనము ఫిల్టర్ చేద్దామండి. ఫిల్టర్ తీసుకొని ఇదిగండి ఇలా ఫిల్టర్ చేసుకుందాం. ఈ వచ్చిన ఇది ఉంది కదా, ఈ నలకలు ఉన్నాయి కదా, దీన్ని కూడా కొంచెం వాటర్ వేసి ఇందులో మళ్ళీ కలిపేసుకుందాం. ఎందుకంటే పులిసిన మజ్జిగ చాలా విలువైందండి, మనకు వేస్ట్ పోనివ్వకూడదు. దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఇది వేస్ట్ పోనీయకుండా ఇలా కొన్ని ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని చూడండి, ఆ నలకలన్నీ ఇలా కరిగిపోయాయి. ఈ నలకలన్నీ కరిగేదాకా అలా నీళ్లు పోసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ బకెట్ అంతా ఇలా కడిగేసి ఆ మజ్జిగ అంతా, ఉన్న మజ్జిగ అంతా వచ్చేలాగా నీళ్లు కలుపుకుందాం. అయితే లీటర్ మజ్జిగకి ఒక 4 గంటలు నీళ్లు కలుపుకోవాలండి లీటర్ మజ్జిగకి. చూడండి ఇదండి, ఇప్పుడు పులిసిన మజ్జిగ ద్రావణము రెడీ అయ్యింది. అయితే దీన్ని మనము మొక్కలకు స్ప్రే చేసే విధానం చూద్దాం స్ప్రేయర్తో ఇప్పుడు. అయితే ఈ పులిసిన మజ్జిగ ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా, పసుపు ఇంగువ కలిపి మనము, అంటే దాన్ని మళ్ళీ వాటర్లో, ఎక్స్ట్రా వాటర్లో డైల్యూట్ చేసాం కదా, డైల్యూట్ చేసి రెడీగా ఉంచుకున్నాము. ఇది స్ప్రేయర్ అండి, మేము రెగ్యులర్గా వాడే స్ప్రేయర్ ఇది మొక్కలకి. అయితే ఇది మనకు ఈ పంపింగ్ కూడా హ్యాండ్ చేతిలోనే ఉంటుంది చూడండి, మనం ఎంత ప్రెస్ చేసి ప్రెషర్ ఇస్తే, మనం ఎంత ప్రెస్ చేస్తే దానికి తగ్గ ప్రెషర్ వస్తుంది, మొక్కకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. అయితే ఇంకోటి చూడండి, ఇది పంప్ ఇలా ఉంటుంది,
పై ఇది ఫిల్టర్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి మెష్ ఉంది, ఫిల్టర్ చేసుకుంటుంది అన్నమాట. ఇది ఫిల్టర్ కూడా ఉంది దీనికి. ఇంకేమన్నా నలకలున్నా ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు స్ప్రే చేసేది చూద్దామండి. ఇది నిమ్మ మొక్క, నిమ్మ మొక్కకు మామూలుగా ఆకుముడత బాగా వస్తుంది కదండి, తర్వాత ఇంకొక వస్తుంది. చూడండి స్ప్రేయర్ ఎంత బాగా పనిచేస్తుందో. ఇలా ఆకుముడత బాగా పోతుందండి. మనము ఎలా స్ప్రే చేయాలనేది చూపిస్తానండి. చూడండి ఇది నిమ్మ మొక్క, దీనికి ఆకుముడత బాగా ఉంటుంది కదండి. అయితే ఆకులు బాగా తడిచేలాగా కింద పైన అంతా మొత్తం ఇలా కొట్టుకోవాలండి మొక్కకి, మొత్తం కింద నుంచి ఇలా. అయితే మనకు పులిసిన మధ్య జనరల్గానే ఆకుముడతకు బాగా పనిచేస్తుంది. పసుపు ఇంగువ వేసి కొడితే చూడండి చెట్టు అంతా తడిసిపోతుంది. చూసారా చెట్టు మొత్తం తడిసింది. ఇలా కొట్టుకోవాలండి. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, మనము ఎప్పుడైనా సరే నివారణ అనేది పెస్ట్ రాకముందే జాగ్రత్త తీసుకోవాలండి. వచ్చిన తర్వాత కూడా పని చేస్తుంది కానీ ఒకటికి రెండు సార్లు కొట్టుకోవాలన్నమాట స్ప్రే మనము. అయితే రాకముందు అయితే ఏంటంటే వారంలో 3 సార్లు మనం ఇది స్ప్రే చేసుకున్నామనుకోండి, మజ్జిగ కానీ నీమ్ ఆయిల్ కానీ ఇలా స్ప్రే చేసుకున్నామనుకోండి బాగా అసలు పెస్ట్ ముందే కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. కాబట్టి ఇది బొప్పాయిలో ఇప్పుడు స్ప్రే చేసాం కదా, బొప్పాయికి మనకు వచ్చే తెగులు ఏంటో తెలుసా? ఆకుముడత తెగులు. మొత్తం ఇదివరకు ఒకటి వీడియోలో చూపించాను కదా, ఆ మొదట్లో మొత్తం అలా ఇది చూడండి ఇలా కొట్టాలండి. ఇలా కొడితే అక్కడ ఉన్నటువంటి పురుగు అంతా మనకు కిందకు రాలిపోతుంది అన్నమాట, కిందకు పడిపోతుంది. సో మొత్తం ఫోర్స్తో కొట్టేసి మనము మొత్తం చెట్టు తడిచేలాగా ఆకులు తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి. అయితే ఇలా స్ప్రే చేసుకున్న అంటే పెస్ట్ వచ్చినాక ఇలా ఫోర్స్గా స్ప్రే చేసుకోవాలి. పెస్ట్ రాకముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇంత అవసరం ఉండదు మనకు. అయితే మిరప చెట్టులో కూడా మనకు ఆకుముడత బాగా వస్తుంది కదండి. చూడండి ఇలా కొట్టాలండి బాగా, ఇలా ఇలా మొక్క మొత్తం బాగా తడిచేలాగా కొట్టుకోవాలి. మరి మెయిన్ మనకు పచ్చిమిర్చిలో ఆకుముడత బాగా వస్తుందండి. చూడండి ఇలా అన్ని మొక్కలకి ఇలా స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ఉంది చూడండి, కొడదాము. ఇది మనకు ఎంత ఫోర్స్ కావాలో అంత మనము నొక్కిన దాన్ని బట్టి ఫోర్స్ వస్తుందండి. లెంత్ కూడా దూరం కూడా వెళ్తుంది మనకు. అయితే దగ్గర నుంచి కొట్టుకుంటే కూడా బాగుంటుంది. మనకు ఇంకోటి చూడండి, ఈ టమాటాలో కూడా ఆకుముడత అలాంటిది బాగా వస్తుంది. ఇలా మనము స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఇంకోటి అండి, నేను ఇప్పుడు ఇది పులిసిన మజ్జిగ చూపిస్తున్నాను మీకు. కానీ అయితే యాక్చువల్గా పేనుబంక కానీ తెల్లదోమ కానీ మొక్కలకి పట్టినప్పుడు ఏం చేయాలంటే మనము ఇలా ఫోర్స్గా కొట్టుకోవాలండి మొక్కకి. ఓన్లీ వాటర్ ఏమీ కలపకుండా, ఓన్లీ వాటర్ మాత్రమే ఇలా ఫోర్స్గా కొట్టుకోవాలి మొక్కకి. అయితే అదంతా కింద పడిపోయి చనిపోతుందండి. తర్వాత ఇలా వాటర్ మాత్రమే స్ప్రే చేసుకున్న తర్వాత మనము మజ్జిగ కానీ లేదా నీమ్ ఆయిల్ కానీ మళ్ళీ స్ప్రే చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా పనిచేస్తుంది మనకు, స్ప్రేయర్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. అయితే బెండ మొక్కలు చూడండి. అయితే బెండ మొక్కకు మొక్క పెరగంగానే మనకు పేనుబంక అనేది నల్లదోమ పేనుబంక అంటాం కదా, అది బాగా వస్తుందండి చీడ. కానీ ఇప్పుడు మా మొక్కలకైతే లేదు, కానీ లేకముందే నివారణ అని చెప్పాను కదండి, మనం ఎప్పుడైనా సరే మొక్కలకు లేకముందే నివారణ మార్గం చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను దీనికి పులిసిన ఈ బెండ మొక్కలకు కూడా పులిసిన మజ్జిగ ఇప్పుడు స్ప్రే చేస్తాను నేను. చూడండి లేకముందే జాగ్రత్త తీసుకోవటం. అయితే వచ్చిన తర్వాత మనం ఇందాక చెప్పినట్టు ఓన్లీ వాటర్ని మాత్రం స్ప్రే చేసుకొని నీమాయిలు మజ్జిగ ఏదో ఒకటి ఆల్టర్నేట్గా స్ప్రే చేసుకుంటే మనకు తెగులు అనేది రాకుండా ఉంటుందండి, మొక్కలు ఇట్లా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మొక్కల్ని. అయితే ఇంకొకటి అండి, సరే
మనకు తెల్లదోమ పేనుబంక బాగా పడుతుందండి. చీడ అసలు ఎంత పడుతుందంటే మొక్కలకు చిరాకు తెప్పిస్తాయి అవి. అయితే అప్పుడు ఏం చేయాలి, నేను ఇప్పుడు చెప్పినట్టు దీని స్ప్రేయర్తో మనకి ఇంట్లో మామూలుగా వాటర్ బాటిల్తో కూడా స్ప్రేయర్లు ఈ మధ్య అట్లా పెట్టుకునేవి ఇదంటే ఇదే అనే కాదండి, మనకు అందుబాటులో ఉన్నటువంటి స్ప్రేలు ఏవైనా సరే, వాటర్ బాటిల్కి ఫిక్స్ చేసుకునే స్ప్రేయర్ ఒకటి ఉంటుంది గన్ లాంటిది, తర్వాత ఇంకో 5 లీటర్ స్కాన్ ఉంటుంది, 2 లీటర్ స్కాన్ ఉంటుంది, అవైనా సరే ఫోర్స్ వస్తుంది, వాటికి కూడా ఫోర్స్ వస్తుంది మనకు. అయితే వాటితో మనము ఫస్ట్ వాటర్తో మొత్తం కొట్టేసేయాలండి, అదంతా పొయ్యే వరకు, ఆ పేనుబంక మిల్లిబగ్ అదే తెల్లదోమ అదంతా పొయ్యే వరకు కొట్టుకున్న తర్వాత మనము నీమ్ ఆయిల్ కూడా, నీమ్ ఆయిల్ అంటే ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదండి, లీటర్ నీళ్ళల్లో కుంకుడు రసం కానీ లేదా లిక్విడ్ డిష్ వాష్ కానీ ఏదన్నా కలిపి ఒక 10 ml కలిపి తర్వాత బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవాలి ఆల్టర్నేట్గా. అయితే ఒకసారి పులిసిన మజ్జిగ కావచ్చు, ఒకసారి నీమ్ ఆయిల్ కావచ్చు, అలా స్ప్రే చేసుకుంటూ ఉండాలి మొక్కలకి. ఇప్పుడు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో మొక్కలు, ఎంత బాగున్నాయో చూడండి. ఇంకోటి వర్షాకాలం మనకు చీడలు ఎక్కువ అండి, పురుగు ఎక్కువ, కాబట్టి మనం కాపాడుకోవాలి అని అంటే మనం ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది, నివారణ మార్గం కంటే కూడా ముందే తీసుకోవటం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనము పోయిన వీడియోలో చెప్పాను కదా మీకు స్ప్రేయర్ ఎలా ఎలా స్ప్రే చేసుకోవాలి చూపిస్తాను, 2-3 వీడియోల్లో చూపిస్తాను అని చెప్పాను మీకు మజ్జిగను. కాబట్టి ఈరోజు మనం ఏంటి చీడ నివారణ కోసం పులిసిన మజ్జిగను ఎలా స్ప్రే చేసుకోవాలనేది చూసాం కదా, ఇప్పుడు గురించి ఇంకో వీడియో చేస్తామండి, అన్ని వివరాలు చెప్తాం మీకు, అంటే ఇది స్ప్రేయర్ ఎక్కడ దొరుకుతుంది ఎలా వాడాలి అనే వీడియో చేస్తాము, ఆ వీడియోలో అన్ని వివరాలు తెలుసుకుందామండి. ఓకే అండి, మరి బాయ్.